సో ఈరోజు మనము మైక్రోటెక్ సర్వర్కి సంబంధించి దాంట్లో నెట్వర్క్లో ఉన్న ఓఎల్టీస్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, ఓఎల్టీలో ఈరోజు మన వీడియో ఏంటంటే మెయిన్గా ఓఎల్టీ యొక్క ఫర్మ్వేర్ని ఎలా అప్గ్రేడ్ చేయాలనేది అయితే ఈరోజు వీడియో అనమాట. సో ఓఎల్టీ ఫర్మ్వేర్ని ఎందుకు అప్గ్రేడ్ చేయాలంటే, ఓఎల్టీ అనేది ఫర్మ్వేర్స్ కానీ మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే వైఫైకి సంబంధించిన ఇష్యూస్ కానీ అట్ ద సేమ్ టైం ల్యాన్ కేబుల్ ల్యాన్ సైడ్ బ్యాండ్విడ్త్ ఇష్యూస్ కానీ లేదంటే మాల్వేర్ ఇష్యూస్ కానీ అయితే వస్తాయన్నమాట. సో అటువంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉండాలంటే ఓఎల్టీని యొక్క ఫర్మ్వేర్ని అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓఎల్టీ ఫర్మ్వేర్ అప్డేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. సో దానికోసం మనం అయితే ఎక్కువ కష్టపడాల్సిన పని ఏం లేదు. ఒకవేళ మీకు కొంచెం జస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉందనుకోండి, మీ అంతకు మీరైతే ఫర్మ్వేర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, జస్ట్ మీరు ఈ వీడియో చూసే ఈ వీడియో చూసి కూడా మీ ఫర్మ్వేర్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. దానికోసం ఒకవేళ మీరు మీ అంతగా మీరు ఓన్గా ఫర్మ్వేర్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఒక ల్యాన్ కేబుల్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అనేది అయితే ఉండాలి. సో ఆ రెండు ఉన్నాయనుకోండి, మీరైతే ఫర్మ్వేర్ని అయితే ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా ఏం చేయాలంటే ఓఎల్టీ నుంచి, ఓఎల్టీలో ఆక్స్పోర్ట్ అనేది అయితే ఒకటి ఉంటుంది అనమాట, ఆక్స్పోర్ట్ నుంచి మన సిస్టంలో ల్యాన్ కేబుల్ సిస్టమ్కి అయితే కనెక్ట్ చేయాలి. మన డెస్క్టాప్ వాడితే డెస్క్టాప్, అట్ ద సేమ్ టైం ల్యాప్టాప్ వాడారంటే ల్యాప్టాప్లో అయితే కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ల్యాప్టాప్లో కనెక్ట్ చేసిన తర్వాత ఓఎల్టీ యొక్క ఐపీ అడ్రస్ని అయితే కాన్ఫిగరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిఫాల్ట్ ఐపీ ఉంటే డిఫాల్ట్ ఐపీ ఏదో కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు ఏదైనా ఐపీ చేంజెస్ చేసుకున్నారనుకోండి, ఆ ఐపీని కూడా అయితే చేంజెస్ చేసుకొని మీరు ఏ ఐపీ అయితే పెట్టుకున్నారో ఆ ఐపీని అయితే కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. వన్స్ ఐపీ అనేది మీరు కాన్ఫిగరేషన్ చేశారనుకోండి, మీకు బ్రౌజర్లో అయితే మీరు ఏ ఐపీతో అయితే ఓఎల్టీ యొక్క ఐపీ ఏదైతే ఉందో ఆ ఐపీతో ఓఎల్టీని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో వన్స్ ఓఎల్టీ అనేది మీకు యాక్సెస్ వచ్చింది అనుకుంటే మీరైతే ఫర్మ్వేర్ని అయితే ఈజీగా అప్గ్రేడ్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ చాలా మందికి అయితే ఓఎల్టీని రిమోట్ వెబ్ లాగిన్ అవ్వడం అనేది అయితే చాలా ఐడియా ఉంటుంది. ఒకవేళ ఎవరికన్నా మీకు వెబ్ లాగిన్ ఎలా అవ్వాలి అనేది ఒకవేళ మీకు తెలియకపోతే మన ఛానల్లో ఓఎల్టీ కాన్ఫిగరేషన్ సంబంధించిన ఒక ప్లేలిస్ట్ అనేది ఉంది. సో ఆ ప్లేలిస్ట్లో మీరు చూస్తే కనుక మీకు డిఫాల్ట్ ఐపీ అడ్రస్, డిఫాల్ట్ యూజర్ అండ్ పాస్వర్డ్తో సహా అయితే దాంట్లో వీడియోస్ ఉన్నాయి. సో మీరైతే దాన్ని ఫాలో అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే నేను నా ఓఎల్టీని అయితే త్రూ ఇంటర్నెట్ ద్వారా మైక్రోటెక్ సర్వర్ ద్వారా నేనైతే లాగిన్ అవుతున్నాను. సో మీకు చూపిస్తాను ఎలా కాన్ఫిగర్ ఎలా పరమైన అప్గ్రేడ్ చేసుకోవాలనేది. సో దానికోసం మనం ముందుగా ఏం చేద్దామంటే బ్రౌజర్ని అయితే ఓపెన్ చేద్దాము. సో నేను బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత నా యొక్క ఓఎల్టీ యొక్క ఐపీ అడ్రస్ అయితే కొట్టాలన్నమాట. సో నేనేం చేశానంటే ప్రతి ఓఎల్టీకి మేనేజర్ విలియం ద్వారా అయితే నేను ఓఎల్టీని అయితే యాక్సెస్ చేస్తున్నాను. మీరు ల్యాన్ కేబుల్ యాక్సెస్ చేస్తారు కాబట్టి ల్యాన్ ఐపీ అయితే కొట్టాల్సి ఉంటుంది. నేనైతే విలియన్ ఐపీ అయితే కొడుతున్నాను. సో దానికోసం నేను విలియన్ ఐపీ అయితే ఎంటర్ చేస్తున్నాను, ఓఎల్టీ యొక్క మేనేజ్మెంట్ విలియన్. సో నేను ఓఎల్టీ యొక్క ఐపీ ఎంటర్ చేయగానే నాకు ఓఎల్టీ వెబ్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే లాగిన్ అవుతున్నాను. సో యూజర్ నేమ్ ఇచ్చేస్తున్నాను నేను, తర్వాత పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తున్నాను. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనేది అయితే క్లిక్ చేద్దాం. సబ్మిట్ అనేది క్లిక్ చేయగానే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఎలా ఉంటుంది అనమాట ప్యానల్ అనేది. సో మనం దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓఎల్టీని యొక్క పరమైన అప్గ్రేడ్ చేయాలంటే మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఓఎల్టీ కాన్ఫిగరేషన్ అనేది అయితే బ్యాకప్ అనేది అయితే తీసుకోవాలి. ఫస్ట్ బ్యాకప్ తీసుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ కార్నర్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఓఎల్టీ కాన్ఫిగరేషన్, ఓఎల్టీ ఇన్ఫర్మేషన్, ఓఎల్ఈ కాన్ఫిగరేషన్, ప్రొఫైల్ కాన్ఫిగరేషన్, సిస్టమ్ కాన్ఫిగరేషన్. సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో సబ్ ఆప్షన్ అనేది ఉంటుంది, డివైస్ మేనేజ్మెంట్ అని ఉంది సరే, డివైస్ మేనేజ్మెంట్ అనేది అయితే సెలెక్ట్ చేయండి. వన్స్ డివైస్ మేనేజ్మెంట్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్మ్వేర్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ అయితే మీకు కనపడుతుంది. ఫర్మ్వేర్ అప్గ్రేడ్ కనపడింది కదా అని చెప్పేసి మీరు వెంటనే ఫర్మ్వేర్ ఫైల్ని సెలెక్ట్ చేసి అప్గ్రేడ్ అయితే చేయకండి. ఇక్కడ మనం ముందుగా అయితే బ్యాకప్ అనేది తీసుకోవాలి. బ్యాకప్ తీసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ కాన్ఫిగ్ ఫైల్ అని ఉంది కదా, కాన్ఫిగ్ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కాన్ఫిగ్ ఫైల్ అని ఉంది కదా, కాన్ఫిగ్ అనే ఫైల్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి బ్యాకప్ కాన్ఫిగరేషన్, రీస్టోర్ కాన్ఫిగరేషన్, లోడ్ ఫ్యాక్టరీ డిఫాల్ట్స్, సేవ్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్యాకప్ కాన్ఫిగరేషన్ అనే దాన్ని అయితే డౌన్లోడ్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో మీరు డౌన్లోడ్ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడైతే ఒక ఫైల్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది గూగుల్ క్రోమ్ ప్రొటెక్ట్ బ్లాక్ చేస్తుంది కాబట్టి మనం డౌన్లోడ్ అన్వెరిఫైడ్ ఫైల్ అంటే ఫైల్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఫైల్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మన బ్యాకప్ ఫైల్ అనమాట. ఇన్ కేస్ మన ఓఎల్టీ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఈ ఫైల్ని కానీ మనం అప్లోడ్ చేసి రిస్టోర్ చేస్తే మన సేమ్ సెట్టింగ్స్ అనేది అయితే వస్తాయి అనమాట. సో ఇది బ్యాకప్ కోసం అనమాట. సో ఇలా కాన్ఫిగరేషన్ ఫైల్ బ్యాకప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్మ్వేర్ అప్గ్రేడ్లోకి అయితే రావాల్సి వస్తుంది. ఫర్మ్వేర్ అప్గ్రేడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ఉంది కదా, సెలెక్ట్ ఫైల్ దగ్గరికి వచ్చేయండి. నేను డెస్క్టాప్ మీద సెట్ చేశాను ఓఎల్టీ ఫర్మ్వేర్ అని, ఫర్మ్వేర్లో ఇవ్వండి ఓఎల్టీ ఫర్మ్వేర్ ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అయితే క్లిక్ చేయాలి. ఓకే, ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంది కదా,
సో అప్గ్రేడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ ఫైల్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. చూడండి, నేను అప్గ్రేడ్ అనే ఆప్షన్ అయితే ఇస్తున్నాను. సో అది ఒక 1 or 2 minutes అయితే పడుతుంది అప్గ్రేడ్ అనే ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసిన తర్వాత. వన్స్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసిన తర్వాత 1 or 2 minutes అదైతే వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైల్ అప్లోడ్ సక్సెస్, ప్లీజ్ రీబూట్ అని వస్తుంది. ఒకవేళ మీకు అలా రాలేదనుకోండి, అప్లోడ్ సక్సెస్ అనేది అయితే వస్తుంది. వన్స్ అప్లోడ్ అనేది సక్సెస్ అని వచ్చింది అనుకోండి, మీకు ఈ కార్నర్లో సేవ్ అని ఉంది కదా, సేవ్ అనేది అయితే సెలెక్ట్ చేసి డివైస్ రీబూట్ అనేది క్లిక్ చేసి ఓఎల్టీని అయితే రీబూట్ చేయండి. రీబూట్ చేస్తే ఓఎల్టీ ఫర్మ్వేర్ అనేది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయ్యి కొత్త వెర్షన్ అయితే వస్తుంది అనమాట. ఇలా మనం ఓఎల్టీ యొక్క ఫర్మ్వేర్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ ఓఎల్టీ ఫర్మ్వేర్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఓఎల్టీ ఫర్మ్వేర్కి సంబంధించి ఎన్ని టెక్నికల్ సపోర్ట్కి కావాలి, కంపెనీ కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా కావాలంటే మన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు కాంటాక్ట్ నెంబర్స్ అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి మన ఛానల్ అయితే లైక్ చేయండి. అలాగే మన ఇంటర్నెట్ తెలుగులో మన ఇంటర్నెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అయితే మన ఛానల్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ మన తెలుగు తోటి మిత్రులు ఎవరైనా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, కేబుల్ ఆపరేటర్ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే మన ఛానల్ అయితే షేర్ చేయండి. సో ఈ వీడియో చేసే క్రమంలో ఈ మీ కాన్ఫిగరేషన్ సార్ అప్లోడ్ చేసే లేదా పరమైన అప్డేట్ చేసే క్రమంలో మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేనైతే కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఒక మరొక కొత్త కాన్సెప్ట్ అయితే మనం కలుద్దాం. థ్యాంక్ యూ.